ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న ఆడపడుచులకి వెనకాల కూర్చున్న ఆఫీసర్లకి మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నీ కొడుకుల్ని సరిగా పెంచు. పెంచకపోతే రేపు నీ బొచ్చులో ఒక ముద్ద ఇరండి. నీకు ముద్ద లేదు, నీ నోట్లో మట్టే. నువ్వు ప్రార్థనలు పట్టుకొచ్చి నీ కొడుకుల్ని నీ కూతుర్ని ప్రార్థనకు అలవాటు చేసి, ఇదిగో ఎంటెక్లు బీటెక్లు అంటారు వీళ్ళు. ఏ టెక్లు? ఎంటెక్లు బీటెక్లు. వీళ్ళకి ప్రార్థనలు టెక్లకి వీళ్ళకి. ఏడ కూర్చున్నారు వీళ్ళు? ఏడ కూర్చున్నారు? హలో, రేపు నీ బొచ్చులు రాయి. చెల్లెమ్మా పట్టరమ్మా, నీ తమ్ముడిని నీ కూతుర్ని. రేపల్లిలో తల్లికి ఒకే కొడుకు, తన భర్త చచ్చిపోయాడు. ఒక్కే ఒక్కడు అల్లారు ముందుగా పెంచి ఇంజనీర్ చేసింది. పీడబ్ల్యూడీలో వాడు ఇంజనీర్ అయ్యాడు. పెళ్లి చేసింది ఇద్దరు పిల్లలు. జాబ్ ట్రాన్స్ఫర్ అయింది రేపల్ నుంచి హైదరాబాద్కి. వెళ్ళిపోయాడు ఈ తల్లి. నాట్లు కోతలు కూలీ పనులు చేసి రూపాయి రూపాయి బొడ్డును కట్టి దాచిపెట్టి చదివించింది ఆ కుర్రాడిని. ఒక్కానొక్క కొడుకని పీడబ్ల్యూడీలో ఇంజనీర్. పెళ్ళయ్యి పిల్లలతో ట్రాన్స్ఫర్ వస్తే హైదరాబాద్ వెళ్తే ఈ తల్లి రేపల్లో ఉంటుంది, పల్లెటూరులో. ఆ చుట్టుపక్కల అన్నారు, అరే ఏంట్రా ఒక్కగానొక్క కొడుకు నువ్వు, మీ నాన్నగోడు లేడు కదా, నేను పెంచింది నాట్లు కోతలకు వెళ్ళి రూపాయి రూపాయి బొడ్డును కట్టి సంపాదించి ఏంటో నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నావు, తల్లిని తీసుకెళ్ళా అన్నారు. సరే అన్నారులని చెప్పేసి తల్లిని తీసుకెళ్ళాయండి హైదరాబాద్ తన ఇంటికి. ఒకరోజున పొద్దున్నే ఆయన ఇంజనీర్ గారి యొక్క ఫ్రెండ్ వస్తే ముందు గదిలో కూర్చొని వాళ్ళిద్దరం మాట్లాడుకుంటుంటే ఈ ముసలి తల్లి ఆ వాళ్ళు మాట్లాడుకునే ముందు గదిలో ఉంచాడు బాత్రూమ్కి వెళ్తుంటే ఆ ఫ్రెండ్ అడుగుతున్నాడు అతన్ని, ఎవర్రా ఈమె, మీ ఇంట్లో ఎప్పుడు చూడలేదంటే ఎవరి ముసలాం అంటే అన్నాడు కొడుకు. మా ఇంట్లో పని మనిషి అన్నాడు. అన్నావు నువ్వు, రేపు మన స్థితులు ఎలా ఉంటాయో. వి డు నాట్ నో వాట్ ద థింగ్ విల్ గోయింగ్ గాన్ ఇన్ డేస్ టు కమ్ అండ్ ఇయర్స్ టు కమ్. చెప్పలేం. మా అబ్బాయి బంగారం అంటున్నావు నువ్వు, చెడగొట్టేవాడు పక్కనే ఉన్నాడు, అందుకే పట్టురా మందిరానికి. మా కూతురు బంగారం అనుకుంటున్నావు, కాలేజీలో చెడగొట్టే బ్యాచ్ చాలామంది ఉన్నారు, పట్టురా మందిరానికి. ఈ మా ఇంట్లో పని మనిషి అన్నాడు. ఆ మాట చెవుల్లో పడింది పాప ముసలి తల్లి. కల్లారు బుద్ధుగా పెంచి నవమాసములు మోసి పత్యం ఉండి రూపాయి రూపాయి బొడ్డును కట్టి నాట్లు కోతలేసి పెంచిందే దరిద్రుణ్ణి. ఇంట్లో పని మనిషి అన్న మాట చెవుల్లో పడిన వెంటనే ఆ రోజు నుంచి అన్నం తింటాం మానేసింది. వారం రోజులు మంచం పట్టింది, ఏడో రోజు చచ్చిపోయింది. హలో, ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా ప్రార్థనలు గడపండి అమ్మా, లేకపోతే తేడా వస్తుందమ్మా. రోజులు బాగలేదు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. మరొక అమూల్య మనం సొంతం మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. మే గాడ్ బ్లెస్ యూ.